ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వంలో తమకు జరుగుతున్న అన్యాయంపై స్పందించారు. ఆరు నెలలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెక్రటరీయేట్కు రావడం లేదని ఆయన అన్నారు. సమస్యల మీద వచ్చే విజిటర్స్ ని కలిసేవారే లేరని ఆయన చెప్పారు. ఆ రకంగా వారు వ్యవహరిస్తే వారిని అనుసరించి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కేవలం 30 నుంచి 50% మంది మాత్రమే సెక్రటరీయేట్కు వచ్చి విజిటర్స్ ని కలిసే పరిస్థితి ఉందని అన్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు మాత్రం టార్గెట్ పెట్టి మరీ ఆదేశాలు ఇస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. అలాగే తమకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆలోచించి విడతల వారీగా అయినా సరే ఆర్థిక ప్రయోజనాల విషయంలో వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మార్చి ఏప్రిల్ నెల జీతం, అలాగే మార్చి నెల పెన్షన్లు రావాల్సి ఉందని, కొద్ది రోజులు సహకరించమని కోరారని, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని, అది కూడా తొందరగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. తమకు ఏదో భారీగా పెండింగ్ ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారని, తమకు ఇప్పటికే సగం జీతం ఇచ్చారు కాబట్టి ఇంకో సగం ఇవ్వాలని, ఆ సగంలోనే అనేక డిడక్షన్లు ఉంటాయని, తమకు వచ్చేది చాలా తక్కువే అని ఆయన అన్నారు. ఇక అలాగే తమకు ఇప్పటికే 5 DA లు పెండింగ్ ఉన్నాయని, వీటిని అడుగుతుంటే కేంద్రం 2 DA లు ఇవ్వలేదు కాబట్టి తాము ఇవ్వమంటున్నారని, అసలు కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం లేదని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇక అలాగే తమకు వేతన సవరణ జరగాల్సి ఉందని ఓ కమిటీ వేశారని, అది వేసి 7 అయ్యిందని, ఇప్పటికే అతీగతి లేదని, దాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నారని, ఇది సరికాదని ఆయన అన్నారు. ఉద్యోగులు రిటైర్డ్ అయితే రావాల్సిన బెనిఫిట్స్ గత 3 నెలలుగా ఇవ్వడం లేదని, ఇది ఎంతో దారుణమైన విషయమని ఆయన అన్నారు.